హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. నిన్న రాత్రి ఆర్సీపురంలో యువతి ఆటో ఎక్కింది. మసీద్ బండ ప్రాంతానికి చేరుకోగానే ఆటో డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని యువతి కంప్లైంట్ చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. నిన్న రాత్రి ఆర్సీపురంలో యువతి ఆటో ఎక్కింది. మసీద్ బండ ప్రాంతానికి చేరుకోగానే ఆటో డ్రైవర్ తనపై అత్యాచారం చేశారని యువతి కంప్లైంట్ చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. యా భోగి, 29 ఏళ్ల యువతి చెన్నై నుండి ఇవాళ తెల్లవారుజామున లింగంపల్లికి రావడం జరిగింది. 2:15 ప్రాంతంలో ఆమె నానక్రామ్గూడలో ఉంటుంది. ఆమె లింగంపల్లిలో దిగిన తర్వాత నానక్రామ్గూడకి వెళ్లేందుకు అక్కడే ఉన్న ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక ఆటోని హైర్ చేసుకోవడం జరిగింది. అతను నానక్రామ్గూడ తీసుకొని వెళ్లడానికి అతను ఒప్పుకోవడంతో ఆ ఆటో ఎక్కి ఆమె కొద్ది దూరం రావడం జరిగింది. హెచ్యు సమీపంలో ఉన్న మసీద్ బంట దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెకు మెయిన్ రోడ్ పైన కాకుండా లెఫ్ట్ సైడ్ ఒక స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్లడం జరిగింది. అక్కడ స్కూల్ దగ్గర ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్. వెంటనే ఆ అమ్మాయి అరుపులు చేయడంతో ఆమెని గొంతు నులిమి చంపేందుకు కూడా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న బ్యాగును తీసుకుని అక్కడి నుండి పారిపోవడం జరిగింది. ఆమె అరుపులు కేకలు విన్న అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి 100కు ఫోన్ చేయడంతో ఆమెని 3:30 ప్రాంతంలో ఒక ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె ముందుగా సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఆమె ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నట్లు కూడా ఇప్పటి వరకు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ప్రైవేట్ ఆసుపత్రిలో స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. మరొక వైపు 4 టీంలను ఏర్పాటు చేశారు. ఆటోకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. ఆ ఆటో స్టాండ్ దగ్గర ఉన్న సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ కూడా సరిగ్గా కనిపించట్లేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. దీంతో ఒకవైపు ఆటోను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు, మరొక వైపు ఆటోకి సంబంధించి చూస్తే ఆ నెంబర్ ప్లేట్ లేకపోవడం, దాని మీద TBR నెంబర్ ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. దానికోసం ఆటోను వెతకడం కోసమే ప్రస్తుతం 4 టీంలను ఏర్పాటు చేశారు. మసీద్ బండ ప్రాంతంతో పాటు లింగంపల్లి నుండి మొదలు పెడితే మసీద్ బండ వరకు వచ్చిన సీసీ కెమెరా అన్నింటినీ కూడా ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఆటోని కనుక గుర్తిస్తే ఆటో డ్రైవర్ చిక్కే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం యువతికి ఎలాంటి ప్రాణహాని లేదు. ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఆమెని సఖీ కేంద్రానికి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. భోగి,